ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాము. ప్రతిరోజు యేసయ్యతో అనే ఈ ప్రోగ్రాం ద్వారా మీరందరూ బలపడుచు ఉన్నారని మేము ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ఈ రీతిగా కొనసాగడానికి మీ యొక్క ప్రార్థనలు, మీ యొక్క సహాయము మమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తూ ఉంది. అందును బట్టి దేవుని నామాన్ని మేము ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాము. అయితే ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మన మాట్లాడుతున్నారో మనం చూద్దాము. రెండో రాజుల గ్రంథము 4:1-7 అంటే ఇక్కడ ఏలీషా ప్రవక్త, విధవరాలు, వారి యొక్క కుమారుల గురించి మనం తెలుసుకుందాము. ఈ యొక్క లేఖనము మనం చాలాసార్లు చదివుండొచ్చు, దీన్ని చాలాసార్లు మనం విని ఉన్నాం. ఎంతోమంది సేవకులు చెప్తూ ఉండగా దీని యొక్క భావము, దీని యొక్క సారాంశము, దీని నుండి మనం నేర్చుకోదగిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం నేర్చుకుని ఉన్నాం కూడా. కానీ ఈరోజు ఈ ఉదయకాల సమయం దేవుడు ఈ యొక్క లేఖనం ద్వారా, ఈ యొక్క ఉపమానం ద్వారా మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో మనం ఒకసారి గమనిద్దాము. ఇక్కడ ప్రవక్తల శిష్యులు ఒకని భార్య, అంటే ఆ యొక్క విధవరాల యొక్క భర్త ఆనాడు శిష్యులలో ఒకడై ఉన్నాడని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. అయితే ఏలీషా ప్రవక్త దగ్గరికి తన యొక్క భార్య వచ్చి అంటుంది, నా భర్త భక్తి గలవాడు, నా భర్త ప్రార్థనాపరుడు, నా భర్త ధర్మకార్యంలో చేయగలిగిన వాడు, అది నీకు తెలుసు కదా. ఇప్పుడు నా పరిస్థితి ఎంతో ప్రతికూలంగా ఉంది, కాబట్టి నీవు ఏమైనా నాకు సహాయం చేయాలని తన సేవకుని, తన యొక్క ప్రవక్తని తను వేడుకుంటుంది, విజ్ఞాపన చేస్తుంది, మొరపెడుతుంది. కాబట్టి ప్రియులారా, మనం కూడా గమనించాలి, మనము కూడా మొరపెట్టే ఆత్మను మనం కలిగి ఉన్నామా. చూడండి, తన యొక్క భర్త యొక్క స్థితిని సేవకునిగా తను గుర్తు చేస్తూ ఉంది, నా భర్త ఇలాంటి వాడని, నా భర్త ఈ రీతిగా ఉన్నాడు. తన స్థితి అంతా, తన భర్త స్థితిని అంతా కూడా దాచకుండగా, ముసుగు లేకుండగా ఈ తన యొక్క స్థితిని అంతటిని కూడా ఎలీషా పాదాల దగ్గర కూర్చొని తనకి చెప్తూ ఉంది, ఆ ప్రవక్తకి చెప్తూ ఉంది, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఏమి తోచక ఉన్నాను, నా యొక్క అప్పుల బాధతో ఇదిగో నా కుమారుల్ని దాసులుగా కొనిపోబడ్డానికి వస్తూ ఉన్నారు, నేను ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి అనేసి సేవకుని పాదాలు పట్టుకుని ఆ యొక్క విధవరాలు అడుగుతూ ఉంది. మనం కూడా మన యొక్క ప్రతికూల పరిస్థితులు కూడా దేవుని యొక్క పాదాల దగ్గర మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు జవాబు ఇస్తాడు, ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడై ఉన్నాడు. 33:3 ఉంది, నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇచ్చేదనని. కాబట్టి ఈరోజు విధవరాలు ఏ రీతిగా అయితే మొరపెడుతూ ఉందో, అలాంటి మొర పెట్టే ఆత్మను మనము కూడా కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇవ్వడానికి, నీకు నాకు కూడా ఆయన సహాయం చేయడానికి ఆయన సమర్థుడు. కాబట్టి మనం విశ్వసిద్దాం. అదే రీతిగా ఇంకా ఆ అధ్యాయం అంతా మనం చదువుకున్నట్లయితే ఆ ఉపమానంలో ఎంతో మర్మము దాగి ఉంది. ఏమనంటే ప్రియమైన వాళ్ళారా, అక్కడ ఉన్నది ఉన్నట్టుగా సేవకుని తెలియజేసింది. తన యొక్క పొరుగువారితో కూడా తన సమాధానం కలిగి ఉంది. ఎందుకంటే ఎలీషా అంటున్నాడు, నీ పొరుగువారి దగ్గరికి వెళ్ళి ఆ కొన్ని పాత్రలు తీసుకురా, వాటిని నింపు, తర్వాత నేను చెప్పింది చేయి అని. వెంటనే తన పొరుగువారితో తన సమాధానం కలిగి ఉన్నది కనుక వారు అడిగిన వెంటనే ఇవ్వడానికి వారు సిద్ధపడ్డారు, ఇచ్చారు. ఆ పాత్రలన్నింటినీ కూడా తన ఇంటిలో ఉన్న ఒక పాత్రలో ఉన్న ఆ నూనె మొత్తం అన్ని పాత్రలు నింపబడింది. కాబట్టి నీ కుటుంబంలో నువ్వు వెలిగించబడితే కనుక నీ కుటుంబస్తులని, నీ యొక్క పరివారాన్ని, నీ సంఘాన్ని, నీ రక్త సంబంధులు సైతం నువ్వు వెలిగించడానికి సిద్ధ మనసు కలిగి ఉండు. అప్పుడు దేవుడి గొప్ప సహాయము దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆమె ఆ పాత్రలన్నింటినీ నింపడానికి ఆమె తన యొక్క శక్తిని అంతటి కూడా దారిపోస్తుంది, మొరపెట్టింది, ఉన్నది ఉన్నట్టుగా కనపరిచింది. కాబట్టి ఆ పాత్రలన్నీ నింపబడ్డాయి. నింపబడిన ఆమె ఇప్పుడు ఊరికనే ఉండలేదు, దైవజనుడా నేనేమి చేయాలనేసి దైవజను సలహా అడిగినప్పుడు దైవజనుడు అంటూ ఉన్నాడు, అమ్ము ఆ నింపబడిన పాత్రలో ఉన్న నూనెనంతటిని అమ్ము, అప్పుడు నీ అప్పులన్నీ తీర్చబడతాయి. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు కూడా మన పాత్ర నింపబడినప్పుడు మనము కూడా అనేకమైన పాత్రలు, అనేకమైన ఆత్మలు రక్షించడానికి కూడా మనము కూడా ప్రయత్నం చేయాలి. మనము కూడా ఊరకనే ఉండడానికి వీలేదు. ఏదో ఒక పరిచర్య, ఏదో ఒక పని దేవుని కోసం మనం
పరిచేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేయగలడు. అంతటా ఆ నూనె నిలిచిపోయెను అనేసి అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నూనెకి సాదృశ్యంగా ఉన్నాడు గనక ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన మనలో నిలిచి ఉన్నప్పుడు, ఆయన యందు మనము నిలిచినప్పుడు ఖచ్చితంగా మనము ఫలిస్తాము. కాబట్టి మనము కూడా నింపబడిన వారమే. మన యొక్క నూనె అనే పాత్ర, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని నింపినప్పుడు మన ఊరికనే కూర్చోడానికి వీల్లేదు. వెంటనే వెంటనే పంపబడి అనేకమైన ఆత్మలను రక్షిస్తూ దేవుని సన్నిధికి చేర్చడానికి మనము కూడా ఒక మంచి ఆలోచన కలిగి, ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఆయన సమక్షంలో ప్రార్థన చేద్దాం. కాబట్టి ఆ విధవరాలు చేసినట్లుగా మరొపెట్టి ఆత్మను మనం కలిగి ఉందాం. ఉన్నది ఉన్నట్లుగా సేవకులకి, దేవునికి చెప్పే విధంగా మనం ఉందాం. అంతేకాకుండా పొరుగువారితో సమాధానం కలిగి ఉందాం. అప్పుడు మన పాత్ర నింపబడుతుంది. కాబట్టి మనమందరము నింపబడే ఆత్మ చేత, మొరపెట్టి ఆత్మ చేత ఆయన సముఖంలో మనం కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి జవాబు ఇవ్వడానికి, సహాయము చేయడానికి ఆయన ఆసనుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వినిచున్న మీరందరూ కూడా ఈ దినమును దేవునితో ఒక నిబంధన చేసుకుని మన ప్రయాణాలు, మనం ఆత్మీయ ప్రయాణాలు మనం కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నాయన అయ్యా నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ విధవరాలు స్థానంలో ఉండి అయ్యా మేమును నాయనని సముఖములు మొరుపెట్టడానికి మా స్థితినంతని పాదాల దగ్గర కుమ్మరించి అయి మేము నింపబడ్డానికి, మా పాత్రలు పొంగి పొరలడానికి సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.